అనుదిన వాక్య భాగానికి స్వాగతం. మరోరోజు అనుదిన వాక్య భాగంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 48:4. నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనుప నరమనియు, నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరిగి ఉండి. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ భూమి మీద మానవ జాతి మూర్ఖతరాన్ని రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చావు. మేము ఈ మూర్ఖతరాన్ని పోలి నడవకూడదని, ప్రత్యేకమైన జీవితం జీవించాలని మీరు కోరుతూ మమ్మల్ని రక్తమిచ్చుకొని సంతలో నుంచి పశువుని కొన్నట్టుగా ఆ సంతలో నుంచి దాన్ని వేరు చేసి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఎంతో శ్రద్ధగా పెంచినట్టుగా మమ్మల్ని కూడా మీ వైపు మళ్ళించుకొని మా మీద ఎంతో శ్రద్ధ నిలిపి మీరు ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడం కొరకు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందటం కొరకు, మూర్ఖుల మూఢాచారాలు పాటించకుండా మీ కృపలో మేము వర్ధలటం కొరకు మీరు ముందుకు నడిపిస్తున్నారు. అందుకు మాకు ఇచ్చిన మానవ జాతికి ఇచ్చిన రక్షణ పెట్టి శృతిస్తాను. మట్టి ఘట్టాల్లో నేను మహిమను నింపాలని కోరుతూ మీ కృపతోడుగా ఉంచి మాకు అనుగ్రహించిన శృతిస్తాను. మేము దర్శించండి, దీవించండి, దుష్టం తప్పించండి, వాటికి వెళ్ళపరచమని కరుణా కటాక్షలు తోడుగా ఉంచమని సమస్తమైన ఘనత మహిమై ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. మీ కటాక్షం ఉంచమని, దుష్టం తప్పించమని, నెమ్మది వాక్య భాగాన్ని సత్యాన్ని గ్రహించి మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి నీ వైపు తిరిగి వరదల్లే భాగ్యం ఈ వినే వాక్యం. ఎంతమంది అయితే తింటున్నారో వారందరి పట్ల కటాక్షం ఉంచమని, సహాయించమని వేస్తున్న ప్రార్థిస్తున్నాం. ఆమెన్. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, నేను మూర్ఖుడమనియో, నేను మెడ ఇనపన్నారమనియో, నేను ఎదురు ఇత్తడిదని ఎరిగండి అని రాసింది. దేవుడు ఈ మూర్ఖపు లోకంలో మనం ఉన్నాం. మూర్ఖులకు ఈ తరం వారికి, మూర్ఖులు అంటే అర్థమైంది, నేను పట్టిన గుండెలకు మూడే కాళ్ళు అంటారు. ఆయన అన్నదే సత్యం, మనం చెప్పేదంతా అబద్ధం. ఇప్పుడు సంఘాలు ఆత్మీయంగా ఎదగకపోవటానికి కారణం కూడా ఈ మూర్ఖత్వమే. దేవుడు ఈ మూర్ఖత్వం నుంచి నన్ను విడిపించి నిన్ను గొప్ప చేయటం కొరకే పనికి మనవారితో, వేషధారతో, భక్తులతో, దుస్తులతో, అలాగే పాపులతో సాంగత్యం చేయకూడదు. చేస్తే, ఎంత చెప్పినా చేస్తే దేవుడు లోకం ఎంతో ప్రేమించలేదా అంటే నువ్వు మూర్ఖుడవే. ఆయన నీతిని ప్రేమిస్తాడు, భక్తిని ద్వేషిస్తాడు. నీతిని ప్రేమించి భక్తిని ఎప్పుడైతే ద్వేషించడం ప్రారంభిస్తాడో అప్పుడు దేవుడు నీ దేవుడే నీ శరకాల కంటే ఎచ్చుకున్నట్టు ఆనంద తలంతో అభిషేకిస్తాడు. నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనుప నరమనియు, నేను ఎదురుతుందని ఎరిగండి. మన మూర్ఖులమని దేవుని తెలవదాం తెలుసు, మన మెడ ఇనుప నరవని అని తెలవదాం తెలుసు, మన నుదురు ఇత్తడిదని అని తెలవదాం తెలుసు. అన్నీ తెలిసే నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఆయన త్రోవలు నడిపించడానికి ఆయన మార్గాలు మనకు తెలియజేశాడు. ఆయన మోషాకు తన మార్గాన్ని తెలియజేసానని రాసి ఉంటుంది. కనుక నిన్ను నన్ను ఆయన రక్షించుకున్నది ఎందుకొరకు అని మనం ఆలోచన చేస్తే ఆయనను మనం సంతోషపెట్టడం కొరకు. ఆయన మనం సంతోషపెట్టాలంటే మూర్ఖత్వం అంటే సంతోషపడడు. మనం మెడ ఇనపనరం లాగుంటే ఆయన సంతోషపడడు. మన నుదురు ఇత్తడిలాగుంటే ఆయన ఆనందించడు. మనం ఎప్పుడు ఆయన దృష్టికి ఎలా ఉండాలంటే సంతోషపెట్టే వారంగా ఉండాలి. 16:9 రాసి ఉంటుంది. చూసినప్పుడు కనుక దావీదులాగా నీవే నా స్వాస్థ్య భాగము, నీవే నా పానీయ భాగము, నీవే నా ఆలోచన కర్తవు, నీవేనా అని ఇట్లా మన దేవుని మీద పూర్తిగా ఆధారపడితే మనం దేవుడు తప్పకుండా ఆయన కృపలో భద్రపరుస్తాడు. మనం యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించకుండా ఆయనే అనుసరించే వారమైతే అప్పుడు మనం మెడ ఇనపనరం కాదు, మన నుదురు ఇత్తడిది కాదు, మన మూర్ఖులం కాదు.
మనం కొద్దిసేపు దేవుని అనుసరిస్తాం, కొద్దిసేపు లోకాన్ని అనుసరిస్తాం. కొద్దిసేపు దేవుని మాట వింటాం, కొద్దిసేపు సైతాన్ని మాట వింటాం. కొద్దిసేపు ఇష్టం వచ్చినట్టు నడుస్తాం, కొద్దిసేపు దేవుని జ్ఞానంతో నడుస్తాం. దెబ్బ తగిలినప్పుడు దేవుని జ్ఞానం దగ్గరికి వస్తాం. ఇక గాయాలను మాన్యపడం ఇష్టం వచ్చినట్టు నడుస్తాం. ఇట్లా నడవకూడదు అన్నదే దేవుని ఆలోచన. నడవటమే మూర్ఖత్వం అంటే, ఈ రోజుల్లో మూర్ఖత్వం అంటే చాలామందికి అర్థం కావట్లే. మూర్ఖత్వం అంటే అందుకొరకే పూర్వకాలమున జరిగిన సంగతులను చాలా కాలం కింద తెలియజేస్తేనే దేవుడు నీకు దేవుడు ఎవరో తెలియజేస్తేనే కనుక అర్థమైంది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం చెప్తున్నది ఆ సమాచారం నా నోటి నుండి బయలుదేరను, నేను వాటిని ప్రకటించి తిని దేవుడు ఆయన నోట్ల నుంచి బయలుదేరితేనే మనకు అర్థమవుతుంది. ఏ మానవుడు చెప్తే మనకు అర్థం కాదు. నేను ఆకస్మికంగా వాటిని చేయగా అవి సంభవించాను అనుకోకుండా అప్పటికప్పుడు చేస్తే మన జీవితంలో అవి సంభవించినాయి. ఇక మూర్ఖుడు అని ఉన్న మేడ ఎనుకున్నారమైన నేను ఎదురుతుని ఎరిగి ఉండి నా విగ్రహం వికారం జరిగించనని నేను చెక్కిన ప్రతిమ, నేను పోసిన పూత విగ్రహము దేని నియమించనని నువ్వు చెప్పకుండాట్లు పూర్వకాలమునే ఈ సమాచారం నీకు తెలియజేస్తుని అది జరగమనిపై వాటిని నీకు ప్రకటించుతుంది. దేవుడు తెలుసా, అసలు జరగకముందే అబ్రాహాముకైతే కొడుకు పుడతాడు, కొడుకు ఇస్సాకు అని పేరు పెడుతూ ఉంటాడు. జకర్యాకైతే కొడుకు పుడతాడు, కొడుకు పేరు యోహాను అని పేరు పెడుతూ ఉంటాడు. అసలు మరీమ పుట్టక ముందే ఒక కన్యక గర్భం అయితే కుమారుని గంట దానికి ఇమ్మాలి అని పేరు పెడుతుంది. ఇంట్లో ఎంత అని చెప్పాలి. ఇలాంటివన్నీ మన జీవితంలో కూడా ఎన్నెన్నో నమ్మిన తర్వాత మన జీవితంలో కూడా చేస్తున్నాడు. ఎన్నెన్నో కార్యాలు, నమ్మలేని కార్యాలు చేస్తున్నాడు. అందువలన హృదయం హర్షించుచున్నది, నా ఆత్మ నా హృదయం సంతోషించుతుంది, నా ఆత్మ హర్షించిన శరీరం కూడా సురక్షితంగా ఉన్నది. రోగాలతో నొప్పులతో శరీరాలు ఉండాలని దేవుడు కోరట్లే. శరీరం సురక్షితంగా ఉండాలి. మనమే అప్పుడప్పుడు మూర్ఖ పనులు చేస్తాం, అందుకొరకే శరీరం సురక్షితంగా ఉండదు. అప్పుడప్పుడు మనం మూర్ఖ పనులు చేస్తాం, అందుకొరకే మనం ఆత్మ హర్షించే కార్యాలు దేవుడు. అప్పుడప్పుడు మనం మూర్ఖ పనులు చేస్తాం, అందుకొరకే మన హృదయం సంతోషించే కార్యాలు చేయడు దేవుడు. దేవుడి కార్యం చెప్పితే దుఃఖమైనా, దేవుడి కార్యం చెప్పితే చింతేనా, దేవుడి కార్యం చెప్పితే రోగాలైనా చెప్పండి మీరు. కనుక దయచేసి ఇప్పటి నుంచైనా మూర్ఖత్వాన్ని విడిచిపెట్టండి. మూర్ఖత్వం మంచిది కాదు. యిర్మీయా గ్రంథం 1:11 కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము, భయపడుకుము, లేదా నేను వారి ఎడల నీకు భయము పుట్టింతును. చూడండి, దేవుడు చెప్పిన పని చేయటం సంతోష, మన భవిష్యత్తులో సంతోషించే వారంగాను, మన భవిష్యత్తులో హర్షించే వారంగాను, మన భవిష్యత్తులో సురక్షితంగా ఉండే వారంగా ఉంటాం. అదే దేవుడు చెప్పిన పని చేయకపోతే, దేవుని యొక్క వాక్యం చెప్తుంది నువ్వు వెనుక దేవుడు చెప్పిన పని చేయకపోతే, కాబట్టి నువ్వు నడుము కట్టుకొని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినంత వారికి ప్రకటన చేయము, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయపడ. నువ్వు నడుము కట్టుకోమన్నప్పుడు నడుము కట్టుకుంటే, నిలబడి ఉన్నప్పుడు నిలబడితే, వినమన్నప్పుడు వినబడితే, ప్రకటించబడితే నువ్వు మూర్ఖుడవు కాదు. ఒకవేళ అవన్నీ పక్కన పెడితే నువ్వు మూర్ఖుడవే, మూర్ఖురాలవే అని ఒక దేవుని సేవకునిగా దేవుని సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నీకు తెలియపరుస్తున్నాం. అదే మన చేతుల్లో ఉన్నది, సంతోషపడే భవిష్యత్తు, హర్షించే భవిష్యత్తు, సురక్షితంగా ఉండే భవిష్యత్తు. శరీరానికి రోగాలు తెచ్చుకుంటూ నువ్వు, దుఃఖం తెచ్చుకుంటున్నావు, హృదయానికి దుఃఖం తెచ్చుకుంటున్నావు, చింతలు తెచ్చుకుంటున్నావు మూర్ఖత్వాన్ని బట్టి. దయచేసి ఎప్పటి నుంచైనా మూర్ఖత్వాన్ని విడిచిపెట్టండి. దేవుడు మన దీవించిన కాక అందుకొరకు ఎప్పటి నుంచైనా నీవు దేవుని మాట వినటానికి సిద్ధపడు. కాబట్టి నువ్వు నడుము కట్టుకుని నిలవబడి నీకు ఆజ్ఞాపించడం తేవారికి ప్రకటన చేయము,
భయపడకము లేదా నేను వారి ఎదుట నీకు. కాబట్టి నువ్వు మూర్ఖతో నడిచిపెట్టి ఆయన దగ్గరకు వచ్చి నిలబడు, చక్కగా నిలబడు. దేవుడినితో మాట్లాడతాడు, ఆ మాటలు వెళ్ళి ప్రజలకు చెప్పు, రక్షించబడతారు. ప్రజలకు చెప్పు, సరిచేయబడతారు. ప్రజలకు చెప్పు, దీవించబడతారు. ప్రజలకు చెప్పు, ఆదరించబడతారు. ప్రజలకు చెప్పు, ఆయుష్ పొడిగించబడతారు. ప్రజలకు చెప్పు, ఉల్లాసంతో ఉత్సాహంతో గడుపుతారు వారి భవిష్యత్ కాలం. ప్రజలకు చెప్పండి, సంతోషించే మార్గంలో వాళ్ళు ఉంటారు. ప్రజలకు చెప్పండి, సురక్షితమైన మార్గంలో ఉంటారు. ఆ మాటలు నీలో నుంచి నాలుగు నుంచి విడుదల చేయాలని దేవుడు కోరుతుంటే, నీ మూర్ఖత్వాన్ని బట్టి దేవునికి దూర దూరంగా ఉండటం సబబు కాదు అని ఒక దేవుని సేవకుని గారి మీకు సంగతి తెలియపరుస్తున్నాను. కనుక అసలు చేయకండి. కాబట్టి నువ్వు నడుము కట్టుకుని నిలబడి నీకు ఆజ్ఞాపించిన వారికి ప్రకటన చేయము, భయపడకము, లేదా నేను వారిద్దరు నీకు నేను భయం పుట్టిస్తూ ఉంటాడు. దేవుడు భయం పుట్టిస్తే ఇక మన పైన ఒకటేనే. తిమోతి గ్రంథం 4:8 శరీర సంబంధం ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. చూసిన శరీర సంబంధం సాధకం ఎంత చెప్పినా కూడా మూర్ఖత్వమే. ఏమేమి కష్టపడితేనే కానీ బతకట్లేదంటే ఇంకా మళ్ళా శివార్ చేసుకుంటూ దేవుని నమ్ముకుంటూ గుడి ఊరుకుంటూ ఆదివారం మందులు పెట్టుకుంటూ మేము బతకటం మాకు కష్టమే మాకు కుదరదు అనేవాళ్ళు ఉన్నారు. శరీర సంబంధం సాధకం కొంచెం మటుకే ప్రయోజనమయ్యా, కానీ దైవభక్తి ఇప్పటి విషయంలో రాబో నిత్య విషయంలో వాగ్దానంతో కనుక అన్ని విషయంలో ప్రయోజనకరమైంది. అంటే ఏమన్నా మనసులో పడుతుందా మూర్ఖులకు? పెట్టడంలే. ఏమైనా అర్థమవుతుందా మూర్ఖత్వంలో? మూర్ఖత్వంతో నింపబడ్డలకు నింపు అర్థం కావట్లే. శరీర సంబంధమైన సాధకము, సాధకం అంటే అభ్యాసం, అభ్యాసం అంటే ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ అంటే మనం సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నాలు. శరీర సంబంధమైన సాధకం కొంచెం మటుకు ప్రయోజనకరమని కానీ ఇంకోలా ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి రంగన ఇయ్యాలం నీకు బాగా గిరాకైంది కావచ్చు, అబ్బో మళ్ళీ బాగుంది ఇదే బాగుంది సార్ అదికంటే అని నీకు నువ్వే సంతోషపడి కానీ తొందరనే బాగుపడతా తొందరనే పైకి వస్తా అనుకున్నావు అనుకో. నువ్వు అట్లా అనుకోగానే రూట్ మార్చేస్తాడు దేవుడు. నువ్వు అట్లా అనుకోగానే అంటే దొంగలు పడతారు, అనుకోగానే దోసుకుంటారు మొత్తం, అనుకోగానే నీ పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. అశ్రద్ధ చేయకండి. శరీర సంబంధం సాధకం వైపు మనసు పెట్టకండి. శరీర సంబంధం ఏమి తిందమో ఏమి తాగదమో పొట్ట బట్ట ఇల్లు ఆకలి చేను చెలక బిడ్డ అల్లుడు కొడుకు కోడలు ఇవన్నీ అనమాట శరీర సంబంధమైన సాధకాలు. కొంచెం మటుకే ప్రజనకరం, కానీ దైవభక్తి ఎప్పుడు జీవితంలో రాబోయే నిత్య జీవితంలో వాగ్దానంతో కూడిన అన్ని విషయంలో ప్రజనకరం. భక్తిలో సాధకం చేయండి, భక్తిలో ఎదగండి, భక్తిలో నిలకడగా ఉండండి, నిబ్బరంగా ఉండండి. అది మీకు ఆశీర్వాదకరము అని దేవుని సేవకులు గారు చెప్తున్నా. పేతురు రాసిన మొదటి పత్రిక 2:18 పనివారలారా, మంచివారును సాత్వికులనైన వారికి మాత్రం కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండుడి. పనివారులారా, దేవుని నమ్ముకున్నాక కూడా అక్కడక్కడ మనం పనులు చేసుకునే అవకాశాలు, సందర్భాలు, పరిస్థితులు వస్తాయి. శరీరం శుక్ర భద్రం అన్య దేశపు రాజు దగ్గర పనులు ఉండేవారు దానియాలు, అలాగే శరీరం శుక్ర భద్రం దాని పాటు ఆ ఊళ్ళో కూడా కొంతమంది ఏకీవించేవాళ్ళు. జాగ్రత్తగా వినండి దేవునికి వాక్యం చెప్తున్నది. పనివారులారా, మంచివారును సాత్వికులైన వరకు మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండి. చూసిన ముష్కరులు అంటే భయంకరంగా తీర్పులు ఇచ్చేవారు, కఠిన హృదయాలు, మరి భయంకరంగా మాట్లాడేవారు అని అర్థం.
పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండాలి. పూర్ణ భయం. ఈ రోజుల్లో పూర్ణ భయం లేదు, సగం భయం లేదు, అంతే. ఇటు లోకానికి భయపడతారు, ఇటు దేవునికి భయపడతారు. ఒక్కళ్ళకే భయపడాలి మనం. లోకాన్ని భయపడతావు, దేవునికి దూరంగా ఉండు. దేవుని భయపడతావు, లోకానికి దూరంగా ఉండు. అప్పుడు చూడండి మీకు ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ఇరుకులున్నా, మరి పోతుందో పోదో. దేవునికి వాక్యం చెప్తుంది, ఆయన కటాక్షణ మీద ఉన్నాయి, ఆయన దయాదాక్షణ మీద ఉన్నాయి, ఆయన కనికరణ మీద ఉన్నది. దేవుని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు. పని వారలారా, పని చేయొచ్చు, పనులు దేవుని నమ్మిన పనులు ఉన్నారు. మంచి వారును సాత్వికులకు మాత్రమే కాక వారికి మాత్రమే కాక ముష్కరులైన యజమానికి అన్ని విషయంలో లోబడి ఉండాలి, పూర్ణ భయంతో లోబడాలి. కనుక ఈ మాటలు ఎవరైతే పనిచే యజమానికి భయపడుతున్నారో వారి పట్ల దేవుని కృప అధికంగా ఉన్నది. హృదయం సంతోషించే రీతిగా, ఆత్మ హర్షించే రీతిగా, మరి అలాగే మరి శరీరం సురక్షితంగా ఉండే రీతిగా, నువ్వు మూర్ఖుడవని దేవుడు అనడిగా, నీ మెడ ఎనపన్నరవని అనడు దేవుడు, నేను వదులు ఇత్తడదని చెప్పడిగా, అలాగే నీ కృప ఆయన కృప నీకు నాకు తోడుగా ఉండనుగాక. అసలు చేయకండి, ఎనపన్నరంతో ఉండకండి. దేవునికి వాక్యం చెప్తున్నది, తిండి కొరకు ఎక్కువగా ప్రయాసపడకండి. తిండి తినేవారు ప్రయాసపడకండి. దేవుని దయాదక్షణ మీద ఉన్నది, ఆయన కనికర మీద ఉన్నది. దేవుడు మనం దీవించనుగాక. ఆమేన్. మన మధ్యలో శ్రీదేవి ప్రార్థనిస్తాం. పరిశుద్ధుడు మహోన్నతుడు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభు. ఇగో దేవ తండ్రి, మీ నెడ మెడ ఇద్దరు నరమని ప్రభు తండ్రి నాయన, దేవానికి స్థుతులు తండ్రి ప్రభు తండ్రి. నుదురు ఇత్తడు తండ్రి ప్రభు తండ్రి, ఇనుప నరమని ప్రభు తండ్రి, ఎరిగి ఉన్నావు ప్రభు. అయ్యా మూర్ఖులమని నువ్వు తెలుసుకున్నావు ప్రభు, అయినప్పటికీ కూడా మేము మారాలని మీకు తెలిసి ప్రభు తండ్రి నాయన, నువ్వు మళ్ళీ అనేక పర్యాయాలు మరి సాక్ష్యాల ద్వారా, వా దర్శనాల ద్వారా, మరి ప్రవచనాల ద్వారా తండ్రి, మరి పూర్వము సంగతులు దేవా ఎన్నో తెలియజేసావు ప్రభు. పితరుల నాట నుండి తెలియజేస్తూనే వస్తున్నావు, మా జీవితంలో కూడా ఎన్నో సందర్భంలో చేసావు. కానీ ప్రభు మాటి మాటికి మూర్ఖముగానే ప్రవర్తిస్తున్నా, మేము క్షమించు దేవా. దావీదు భక్తుడైతే అందువల్ల నా హృదయం హర్షించుచున్నది, నా ఆత్మ మరి నీలో సంతోషించుచున్నదని, నా శరీరం కూడా సురక్షితంగా ఉందని మంచి సాక్ష్యం ఇస్తున్నాడు ప్రభు. నిజంగా నీతో మేము గడిపితే, నీ సన్నిధిలో నీ యొక్క ఆలోచన ప్రకారం మేము నడుచుకుంటే దేవా, మా మెడ మరి ఇనుప నరముగా ఉండదని, మా నుదురు ఇత్తడిగా ఉండదని దేవా, మేము మూర్ఖంగా ఉండమని నువ్వు సెలవిస్తున్నావు ప్రభు. మరి నేను హృదయం సంతోషించేవారిగా మా జీవితం మార్చబడాలి ప్రభు. ఎన్ని సందర్భములో మాకు హెచ్చరించినా ఒకవేళ మూర్ఖంగా ఉంటున్నాం, మేము క్షమించు. సొంత పనులలో పడిపోయి, సొంత ఆలోచనలో పడిపోయి తండ్రి, మా యొక్క తిండి కోసం, బట్ట కోసం పోరాడుతున్నామేమో, క్షమించు దేవా. ఆత్మల పట్ల భారముతో ప్రభా తండ్రి నాయన, ఇర్మయా భక్తుడికి నువ్వు దర్శనమిచ్చి ఇగో తండ్రి అతన్ని ప్రత్యక్షించుకొని తండ్రి నాయన ప్రభా, ఇగో నువ్వు నడుము కట్టుకొని నిలవబడుము. నేను నీకేదైతే ఆజ్ఞాపిస్తున్నానో మరి భయపడకము, దాన్ని తెలియచేయమని సెలవిస్తున్నావు ప్రభా. నీ సన్నిధిలో నిలకడగా నిలబడి అయా తండ్రి పరిస్థితులకు భయపడకుండా మీకు భయపడితే ఎవరికి ఏది తెలియచేయవలసినదో నువ్వు చెప్తానన్నావు ప్రభా. మరి సన్నిధిలో కనిపెట్టుకునే కృప దయచే, నువ్వు చెప్పింది ఇతరులకు చెప్పడానికి సహాయం చే, మరి ఆ విషయంలో మేము సాధకం చేసుకునే కృప మాకు దయచే. మరి శరీర సంబంధమైనటువంటి మరి ప్రతిదీ కూడా తండ్రి నాయన ప్రభా, దేవా తండ్రి మరి సాధకం ఎలా చేసుకుంటారో అలాగే దైవ సంబంధమైనటువంటి భక్తిని సాధకం చేసుకుంటే ఈ యుగమందైనను మరి రాబోవు మరి యుగంలోనైనను ప్రభా, అది అన్ని విషయములో మా జీవితంలో మాకు ప్రయోజనకరమైనదని నువ్వు నీ దాసుడు ద్వారా తెలియజేసావు ప్రభా. ఈ వాక్యం వింటున్న మేము మా జీవితమును మార్చుకోవడానికి, సాధకం చేసుకోవడానికి, ఆత్మల పట్ల భారము కలిగి పరిగెత్తడానికి కృప చూపించండి దేవా. పరిశుద్ధాత్మ దేవుడా నాయన, నీ సన్నిధిలో ప్రభా తండ్రి నాయన ఎలా నడుచుకోవాలో ప్రతి ఒక్కరికి మాకు తెలియచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
అయ్యా మోషేకు నువ్వు మార్గం చూపావు తండ్రి నాయన, క్రియలను ఇస్రాయిల్లో కనపరచు దేవా. మాకు కూడా నీ యొక్క మార్గం మాకు అర్థమవులనే సహాయం చేయండి. పూర్ణ భయముతో తండ్రి ముష్కరులైన వారికి కూడా లోబడి ఉన్నావు, సెలవిచ్చినావు ప్రభా. అయ్యా లోబడి ఉంటే ప్రభా నాయన తండ్రి నీకు స్థుతులు. నీ యొక్క ప్రభా తండ్రి సాత్వికులైన వారికి కాకనే ప్రభా తండ్రి నాయన, మంచివారిని కాక ప్రభా తండ్రి, మరి ఎవరికి ఏ విధంగా లోబడాలో ప్రభా మరి తండ్రి పనివారలారా అని సెలవిస్తున్నావు తండ్రి. నీకు స్థుతులు. ఏ పనిలో ఉన్నప్పటికీ తండ్రి, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభా తండ్రి నీకు మరి పూర్ణ భయము నీ యందు ఉండుటకు సహాయం చేయండి ప్రభా. మనుషులకు కాసేపు తండ్రి కాసేపు నీలో భయం కలిగి ప్రభా, అయా అటు ఇటు కొంచెం ఉంటే ప్రభా మా జీవితంలో ఏమాత్రం కూడా మేము దేవా మేలు అనుభవించమని సెలవిచ్చిండో తండ్రి. నిజంగా మేము ప్రతిరోజు నీతో సంతోషించాలి, నీలో ఆనందించాలి, నిన్ను సంతోషపరిచే జీవితము కావాలి ప్రభా. ఆ విధంగా ప్రతిరోజు మా దిన జీవితమును ప్రభా, మా ద్వారా జరగవలసినటువంటి కార్యాలను ప్రభా, ఈ భూమి మీద నువ్వు చేయటానికి మమ్మల్ని ఏర్పరచుకున్నావు ప్రభా. అటు కృప మా జీవితంలో జరిగించండి, దేవాని దాసుని పరిచర్యను దీవించండి ప్రభా. వాక్యం వింటున్న మేము అందరము కూడా అదే విధంగా మార్గంలో నడిచి నిన్ను నీలో వర్ధిల్లే కృపభాగ్యం మాకు దయచేయండి. ప్రయాసపడి జీవిత కాలం అంతా బాధలు శ్రమలు కష్టాలు కొన్ని తెచ్చుకున్నాం కంటే దేవా మా జీవితంలో మార్పు చెంది నీ కోసం జీవించే గొప్ప భాగ్యం మాకు దయచేయండి. ఘనత మహిమా ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మక సర్వలోకున్న సమస్త పరిశుద్ధులకు కూడిన మనకు సదాకాలం తోడైనగాక, ఆమేన్.